ప్రజలకు అండగా ఉండేదే ప్రభుత్వం ప్రజలకు నేనున్నాను అంటూ భరోసా కల్పించేదే ఒక ప్రభుత్వం ఒక నిజమైన ప్రభుత్వం మనం చూడాలి అంటే ప్రజలు ఏ కష్టంలో ఉన్నా సరే వాళ్ళకు ప్రభుత్వం ఉంది మా వెనక అనే ఒక ధీమ ఉండాలి ఆ ధీమ ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించింది అనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఈ నేపథ్యంలోనే పోలీసులందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయానికి చేతులెత్తి దండం పెడుతున్నారు సాక్షాత్తు డీజీపీ సైతం జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎందుకంటే ఇటీవల మనం చూసాం ఒక చిన్న వీడియో ఒక స్కూల్లో పనిచేసే ఒక ఆయ పోలీసుల కష్టాన్ని గుర్తించి ఒక రెండు కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చింది ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది చివరికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆమెను పిలిచి ఆమెకు అభినందనలు తెలిపారు కృతజ్ఞతలు తెలిపారు పోలీసులు చేస్తున్న సేవలు పబ్లిక్ గుర్తించడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నానమ్మా అంటూ ఆమెను ఒక వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడటం మనం చూసిన సంగతే అయితే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల విషయంలో ఎంత కృతజ్ఞతగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అందిస్తున్న సేవలకు ఎటువంటి గుర్తింపునిస్తున్నారు అంటే తాజాగా అనంతపురం జిల్లా పరిగికి చెందిన ఒక ఎస్ఐ విధుల్లో సారీ ఏఎస్ఐ విధుల్లో ఉండి మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సాయం అందిస్తూ ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ సొమ్మును కూడా వెంటనే ఆ కుటుంబానికి అందజేసే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరి మనసు గెలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఈ నేపథ్యంలోనే డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు నిజంగా పోలీసులు ఈ లాక్డౌన్ నేపథ్యంలో పిల్లలను భార్యని వదిలి కుటుంబాన్ని వదిలి వాళ్ళు రోడ్డు మీదకు వచ్చి నిరంతరాయం శ్రమిస్తున్నారు సరైన తిండి లేక వాళ్ళు సరైన నిద్ర లేక ఒక్కొక్క నిజంగా కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే సోషల్ మీడియాలో చాలా జాలేస్తుందన్నమాట వాళ్ళు రోడ్డు పక్కనే కనీసం వాళ్ళు కింద వేసుకోవడానికి ఒక బెడ్షీట్ కూడా ఉండదు తల కింద పెట్టుకోవడానికి చిన్న టవల్ కూడా ఉండదు అలాగే అలసిపోయిన శరీరంతో వాళ్ళు అలసి సొలసి అలాగే ఎక్కడ చిన్న జాగా కనిపిస్తే నడి రోడ్డు మీద ఆ తార్ రోడ్డు మీద నిద్రపోతున్నారు ఆ తార్ రోడ్డు పక్కనే కూర్చుని వాళ్ళకు వచ్చిన ఎంతో కొంత అన్నం తింటున్నారో లేదంటే నిజంగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదుంటే తింటున్నారో కూడా తెలియదు అసలు తింటున్నారో లేదో కూడా తెలియదు అన్నమాట అటువంటి ఏదో ఒక ఫుడ్ దొరికితే చాలు కడుపు నింపుకోవడానికి అని చెప్పి కనీసం ఏదో ఒక ఎండలో నిలబడి మరిగి మరిగిన వేడి నీళ్ళే తాగి కనీసం వాళ్ళకి ఒక చల్లటి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఓకే అంటే కొన్ని కొన్ని చోట్ల ఉన్నతాధికారులే వాళ్ళకి ఫుడ్ అది ఏర్పాటు చేస్తున్నారు అది వేరే విషయం కాకపోతే ప్రశాంతంగా ఇంటి వంట తిని ఇంటి భార్య చేతి వంట తిని పిల్లల్ని చూసుకొని కనీసం ఇంటికి వెళ్ళగానే పిల్లల్ని హత్తుకొని ముద్దాడే సందర్భం కూడా ఆ పోలీసులకు లేదు అంటే ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు అటువంటి వాళ్ళ సేవల్ని ఖచ్చితంగా గుర్తించాలి ఇప్పుడు ప్రభుత్వం అదే పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చనిపోయిన ఏఎస్ఐ కుటుంబానికి ఎప్పుడైతే 50 లక్షల రూపాయలు అందించారో అలాగే మొన్న మధ్య పోలీసులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పోలీసులు అలాగే వైద్య శాఖ అలాగే శానిటైజేషన్ సిబ్బందికి సంబంధించి వాళ్ళకి బోనస్లు కూడా ప్రకటించింది అంటే ఈ 3 శాఖలకు సంబంధించి ఈ రకమైన సేవలు అందించకపోతే ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం అనేది చాలా కష్టతరమైన పని ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ ఒక్క పని యావత్ రాష్ట్రంలోని పోలీసుల మనసు గెలుచుకుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఇదే సమయంలో ఏపీకి విదేశాల నుంచి దాదాపు 28,000 మంది అలాగే ఢిల్లీ జమాత్ మన జమాత్ నుంచి 11,085 మంది వచ్చారు విదేశాల నుంచి వారందరినీ క్వారంటైన్ కూడా పంపించాము అని చెప్పి డీజీపీ ఇదే సమయంలో వెల్లడించడం జరిగింది పోలీస్ కుటుంబాన్ని సకాలంలో ఆదుకున్నందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పారు దేశంలో ప్రస్తుతం అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా ఏపీ ప్రభుత్వానిదే కరోనా ఇప్పుడు ఒక రకంగా కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరుగుతున్న దానిని కంట్రోల్ చేయడంలో దానిని అరికట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు పీపీఏల
కొరత పీపీఈ కిట్ల పీపీఈ కిట్ల కొరత ఉంది అని అన్నారు. ఆ పీపీఈ కిట్లు కూడా ఇక్కడే మనకు రెడీ చేస్తున్నారు ఆల్రెడీ. అది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. మూలపేట అని గ్రామంలో అమలాపురం దగ్గర ఈస్ట్ గోదావరిలో చేస్తున్నారు. అలాగే మెడ్టెక్ జోన్లో విశాఖలోని మెడ్టెక్ జోన్లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా అక్కడ తయారవుతున్నాయి. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కరోనా మహమ్మారికి సంబంధించి ప్రజలు భయపడకుండా త్వరగా దాన్ని తరిమి కొట్టే విషయంలో ప్రభుత్వం ఎక్కడ వెనకడుకు వేయట్లేదు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సరే ప్రభుత్వం చేయాల్సిన పని చేసుకుంటూ పోతోంది. అలాగే ప్రతిపక్షాలు కూడా విమర్శించే పని విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ కీలక సేవలు అందిస్తున్న తరుణంలో పోలీస్ కుటుంబాన్ని ఆదుకోవడం, పోలీసులందరికీ కూడా ఒక భరోసా కల్పించినట్లు అయ్యింది. మీ ఉన్నాము, మీ కుటుంబాలకి మీకు అండగా నేనున్నాను అనే ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినట్లు అయింది అనేది గౌతమ్ సవాంగ్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని బట్టి పోలీసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకే యావత్ రాష్ట్రంలో పోలీసులు మనసు గెలుచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధానంగా ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.